हाई फ्रेंड्स, वेलकम टू प्रियाज व्लॉग्स। फ्रेंड्स एला उन्नारो, अंदरू बागुन्नारा? एला उन्नारो नाकु कामेंट्स लो चेप्पेसेयंडि। सो इदि वच्चेसि संक्रांति रोजु व्लॉग फ्रेंड्स। इदि मुंदु रोजु मेमु संक्रांति मुंदु रोजु अम्मवाल इंटिकि वेल्लामु भोगि रोजु। सो मुंदु रोजु अम्म एंत पेद्द मुग्गु वेसिंदो चूसारु कदा। नेक्स्ट वच्चेसि इंका मार्निंग मेमे मुंदु ऊर्चुकोनि वाटर चल्लुकोनि इंका ముక్కు వేస్తున్నాము. ఇక్కడ వదిన చూశారు కదా, ఫాస్ట్ ఫాస్ట్గా వేస్తుంది ముక్కు. డిజైన్ వేస్తుంది తను, కూలం డిజైన్ చాలా బాగా డిజైన్ చేస్తుంది, డిజైన్స్ వేస్తుంది. పేపర్ డ్రాయింగ్ కూడా చాలా బాగా చేస్తుంది. పెయింటింగ్ లైక్ ఎట్లా అంటే, మనకి ఇప్పుడు వైన్ బాటిల్స్, విస్కీ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిపైన, బీర్ బాటిల్స్ పైన కూడా పెయింటింగ్ చేస్తుంది చాలా బాగా. సో తను ఎప్పుడు కానీ తనే వేస్తుంది ముగ్గు. తను వేస్తే మేము కలర్స్ నింపుతాము. అక్కడ మాకు వేసింది, ఇక్కడ పిల్లలకి వాళ్ళు ముగ్గు ఖరాబ్ చేస్తారని మేము కలర్ వేస్తాం వేస్తాం అంటుంటే, ఇంకా వాళ్ళకి సపరేట్గా పక్కన ఒక డిజైన్ వేస్తుంది. చూస్తున్నారు కదా, హంస లైక్ పీకాక్ లాగా వేసింది. పీకాక్ లాగా వేసి వదిలేస్తే వాళ్ళు కలరింగ్ చేశారు. బార్డర్ తను వేసిస్తే కలర్ చేశారు వాళ్ళు. ఇక్కడ హ్యాపీ పొంగల్ అని రాస్తుంది. సో ఇది పొంగల్ రోజు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని కనుక మీరు ట్యాప్ చేశారంటే నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తుంది. ఓకేనా? సో ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేశారో కూడా చెప్పండి. పిల్లలు చూశారు కదా, ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ముగ్గు కోసం. ఇంకా ముగ్గు వేసిన తర్వాత ఇంకా కలరింగ్ చేశారు. లాస్ట్కి కొన్ని పిక్స్ కూడా యాడ్ చేశాను, అవి కూడా చూపిస్తాను నేను మీకు. సో ఇంకా వాళ్ళకి అక్కడ వేసి వచ్చి అల్లర్ చేస్తున్నారు బాగా, మేము వేస్తామని ఇంకా ఈ ముగ్గును డిస్టర్బ్ చేస్తారని చెప్పి అక్కడ సైడ్కి వేసి ఇచ్చింది. వాళ్ళు అక్కడ సైడ్ కలరింగ్ చేస్తున్నారు. ఇక్కడ వదిన చేస్తుంటే మేము బార్డర్ వేస్తుంటే నేను ఇక్కడ కలర్ కూడా స్టార్ట్ చేశాను, ఎందుకంటే పెద్దగా వేస్తుంది డిజైన్. సో టైం పడుతుంది కదా అని చెప్పి ఇంకా మేము లేవడమే 7:00కి లేచి 7:30కి స్టార్ట్ చేశాము. బ్రష్ చేసుకొని టీ తాగి స్టార్ చేశాము. ఇంకా అక్క లోపల, అక్క అమ్మ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. సో నేను అదంతా ఇంకా వ్లాగ్ తీయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే పిల్లలు కలరింగ్లో బిజీగా ఉన్నారు. నేను నా చేతిలో, ఒక చేతిలో మొబైల్ పట్టుకొని ఒక చేతితో కలరింగ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం డిస్టర్బ్గా ఉంటే ప్లీజ్ ఏమనుకోవద్దు. వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోవద్దు. సో ఇలా కలర్ కాంబినేషన్ నేను చెప్తూ ఉంటే చిన్నక్క, నేను వదిన వేస్తున్నాము. వదిన వచ్చేసి ఇట్లా బార్డర్స్ వైట్ ముగ్గు తను వేస్తుంటే కలరింగ్ మేము వేస్తున్నాము. ఇక్కడ ఏది వేస్తే బాగుంటుంది అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాము. సో ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ మోషన్లో పెట్టాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పటికే మనకి వీడియో లేట్ అయిపోయింది అని చెప్పి నేను ఇప్పుడు నైట్ మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్, అందుకే నా వాయిస్ ఇలా ఉంది. ఓకేనా? ఈ మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసింది. నేను వీడియోస్ అసలు చాలా డిలే చేసేసాను. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వైజాగ్ వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి. సో ఇంకైతే టైం అయిపోతుందని చెప్పి నేను ఇది పెడుతున్నాను. మేము నిన్ననే వచ్చాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి. ఫెస్టివల్ అయిపోయి నిన్ననే మా ఇంటికి వచ్చాము. సో ఇంకా ఎడిటింగ్ స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే అక్కడ సిగ్నల్ ఉండదు ఫ్రెండ్స్, వైఫై లేదు. సో నెట్ ద్వారా పిల్లలు ఫోన్స్లో ఆడుకొని, గేమ్స్ ఆడుకొని ఇంకా పోగొట్టేశారు నెట్ అంతా. సో అందుకే ఇంటికి వచ్చాక నేను వీడియోస్ తీసుకొని ఇక్కడ ఎడిటింగ్స్ చేశాను. ఓకేనా? సో ఈ వీడియో కొంచెం లేట్గా అయినా కూడా బాగుంటుంది, చూడండి. ఓకేనా? ఓన్లీ ముగ్గు మాత్రమే చూపిస్తున్నాను, లాస్ట్కి పిక్స్ యాడ్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలా తను బార్డర్ వేసింది. ఇంకా అమ్మను, అక్క చెప్పాను కదా, వాళ్ళు లోపల బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే పూరి అండ్ బొబ్బర పెసర గారెలు. ఓకేనా? బొబ్బర్లు పెసరలతో కలిపిన గారెలు చేస్తున్నారు. నాటుకోడి పులుసు మార్నింగ్కి. ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకేంటి అన్నీ, ఆ రోజు ఏం చేసామంటే నాటుకోడి ఫ్రై ఫిష్ చేసాము. ఓకేనా ఫ్రెండ్స్? అదంతా నేనైతే షూట్ చేయలేదు. సో ఇక్కడైతే కలరింగ్ చేస్తున్నాము. పక్కన పిల్లలది కూడా నేను ముగ్గు చూపిస్తాను. ఇది
సో వీడియో చూసాక మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్స్లో చెప్పండి. అండ్ అండ్ చాలామంది మెట్రో షాపింగ్ గురించి అడుగుతున్నారు, వరంగల్లో షాపింగ్ క్లాత్, సో వరంగల్ హోల్సేల్ ఫ్యాబ్రిక్ స్టోర్ గురించి అడుగుతున్నారు, నందిత ఫ్యాబ్రిక్స్ గురించి. నేను యాక్చువల్గా ఆ వీడియోలోనే నేను ఫుల్ డీటెయిల్గా ఇచ్చాను, ఆ ఓనర్తో కూడా నేను మాట్లాడిచ్చాను, ఎందుకంటే నేను కూడా వెళ్ళింది ఫస్ట్ టైం కాబట్టి మీకు క్లియర్గా ఉంటుంది. మీకు ఇన్ఫర్మేషన్ కోసం నేను ఆ వీడియో పోస్ట్ చేశాను, సో మీరు అది క్లియర్గా ఎండ్ వరకు చూస్తే వీడియో మీకు దాంట్లో వాళ్ళ ఓనరే మాట్లాడారు. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, నందిక ఫ్యాబ్రిక్స్ గురించి అండ్ మెట్రో హోల్సేల్ షాపింగ్ గురించి కూడా. ఫుల్ డీటెయిల్స్ అబౌట్ మెట్రో హోల్సేల్ షాపింగ్ క్యాష్ అండ్ క్యారీ అని నేను పెట్టాను, దాంట్లో ఫుల్ డీటెయిల్స్ దాంట్లో నేను క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నేను ప్రోడక్ట్స్ మీద ఎంతెంత పడుతున్నాయి, గ్రోసరీ మీద అన్నిటి మీద డిస్కౌంట్స్ కూడా నేను ఇంకొక వీడియో కూడా చేశాను, ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. సో ఒకసారి మీరు చెక్ చేయండి, ఫుల్ డీటెయిల్డ్గా చూస్తే మీకు అర్థమవుతుంది. సో వీడియో మొత్తం చూడండి, మీకు క్లియర్గా ఎలా అప్లై చేసుకోవాలో కూడా తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో నేను క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. ఓకేనా, అండ్ ఇది వచ్చేసి ఈ మధ్యలో బార్డరింగ్ అయిపోయింది, సైడ్కి వదిన బార్డర్ చేస్తుంది, చూసారు కదా, తను ఫాస్ట్గా వేసేస్తూనే ఉంది. మా కలరింగ్ కొంచెం లేట్ అయిపోయింది, బట్ కలర్ మాత్రం చాలా బాగుంది. ఓన్లీ మధ్యలోనే వేసాము, ఎందుకంటే పిల్లలు అక్కడ చూసారు కదా మొత్తం కలరింగ్ వేస్ట్ చేస్తున్నారు. కలరింగ్ చేసి మొత్తం ఎక్కడ వేయాలో అని చెప్పినా కూడా వాళ్ళు మొత్తం ఫిల్ చేసేసి వేస్ట్ చేశారు. సో ఇంకా మాకు కొంచెం తగ్గితే పర్వాలేదు అనుకొని ఇంకా మేము అడ్జస్ట్ చేశాము. ఇక్కడ చూసారు కదా అందరూ కూర్చొని, 5 మెంబర్స్ అమ్మాయిలు కూర్చొని వేస్తున్నారు. సో ఎంతైనా పిల్లలు, చిన్నపిల్లలు ఉంటే అదొక సందడి కదా ఫ్రెండ్స్. అలా ఇక్కడ ఎవరు బిజీలో వాళ్ళం ఏ కలర్ ఎక్కడ వేయాలా అన్నీ చూసి వేస్తూ ఉన్నాము. సో మొత్తానికైతే సంక్రాంతి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము, చాలా బాగా ఎంజాయ్ చేశాము. మీరు ఎలా ఎంజాయ్ చేశారో కూడా చెప్పండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో, అక్క చెల్లెళ్ళతో, అన్నదమ్ములతో ఎలా ఎంజాయ్ చేశారో కూడా చెప్పండి కామెంట్స్లో. మేము మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాము. అండ్ ఆంధ్రాలో చాలా బాగా జరుగుతుంది కదా సంక్రాంతి. సో మేము ఇంకా ఇది అయిపోయి వచ్చాము, వచ్చేటప్పుడు అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంది. మేము 5 అవర్స్లో రావాల్సిన వెహికల్ మాది, మాకు 8 అవర్స్ పట్టింది, అంటే అంత ట్రాఫిక్ ఉంది, చాలా లేట్ అయిపోయింది. అంత అంటే ఊరికి వెళ్ళిన వాళ్ళంతా అప్పుడే తిరిగి వస్తున్నారు, మేము వెళ్ళే రోజే కాబట్టి చాలా ట్రాఫిక్ ఉండింది అది. ఇంకా సో కలరింగ్ ఇలా వేస్తున్నాము ముగ్గుకి. ఫైనల్గా నేను లాస్ట్ మేము వేస్తూనే ఉన్నాము, వదిన వైట్ బార్డర్ వేస్తూనే ఉంది, అందుకే ఇంకా నేను మొత్తం పిక్ లాస్ట్కి తీద్దామని చెప్పి లాస్ట్కి తీశాను. తర్వాత ఇంకా మేము అలసిపోయి కాళ్ళు అంటే అలవాటు ఉంటే ముగ్గు, ఇక్కడ మాకు హైదరాబాద్లో ఏంటంటే అసలు ప్లేస్ లేదు ముగ్గు వేసుకోవడానికి. సో అక్కడ ఇంతసేపు కూర్చొని ముగ్గు వేసినందుకు కాళ్ళన్నీ నొప్పులు వచ్చేసాయి. ఇంకా అందుకే మేము సగంలోని నేను అక్క వెళ్ళిపోతే నిక్కీను వదిననే మొత్తం కంప్లీట్ చేసుకొని వచ్చారు. సో ఫైనల్గా నేను పిక్స్ యాడ్ చేస్తాను లాస్ట్కి, మా ఫ్యామిలీ మెంబర్స్ పిక్స్ అన్నీ, ముగ్గు పిక్స్ అన్నీ యాడ్ చేస్తాను, చూడండి లాస్ట్ వరకు. సో అది లోపల అక్క వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి గారెలు తీసుకొచ్చి మాకు ఇస్తూ ఉంది తినమని, తింటూ ఉన్నాము. సో అది ఫాస్ట్ ఫార్వర్డ్ మోషన్లో పెట్టాను ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా లెంత్ అయిపోయింది వీడియో. సో ఇంకా నేను అలా పెట్టాను. ఇక్కడ చూసారు కదా పొంగల్ అని రాస్తే దాన్ని ఎలా చేశారో వీళ్ళు, మొత్తం ఫిల్ చేసేసి దాన్ని పోగొట్టేశారు, కలర్ అంతా వేస్ట్ చేశారు. అండ్ డిజైన్ కూడా హంస బాగా వేసింది, మొత్తం పోయింది.
సరేలే ఇంకా పిల్లలు డిస్టర్బ్ చేయకుండా అక్కడ కలరింగ్ వేసుకుంటున్నారు కదా అని అనుకున్నాము. ఇంకా అది అయిపోయిన వెంటనే ఇంకో కలర్ కోసం మా దగ్గరికి వచ్చి మాకు చెప్పకుండా కలర్స్ తీసుకొని వెళ్తున్నారు. సో మేము ఇక్కడ కలర్స్ దాచుకొని వేసుకుంటున్నాము. సో అది ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని కనుక మీరు ట్యాప్ చేశారంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి, ఎక్సైటింగ్ వీడియోస్. ఓకేనా? సో ఇక్కడ పిక్స్ యాడ్ చేశాను చూడండి, ఇది ఫైనల్ ముగ్గు. లాస్ట్ మేము రెడీ అయిపోయి ఇక్కడ ముగ్గు దగ్గర పిక్స్ దిగాము. ఇది అక్క వదిన నేను, ఇక్కడ పెద్దక్క వదిన నేను, చిన్నక్క. సో ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టాటా బాయ్.